అస్మద్గురుభ్యో నమః. అందరికీ వందనాలు. నా పేరు ఒక్కపట్ల వృషాద్రిపతి, అందరికీ తెలుసు. ఎందుకు ఈ పరిచయం అంటే, మధ్యాహ్నము నా మిత్రుడు శ్రీమాన్ వనమ రామకృష్ణ గారు ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారు. కొద్దిగా ఆ పేర్లో తేడా ఉందయా, ఆయన తిరుమల నంబి గారు అంటూ మళ్ళీ తిరుక్కచ్చి నంబి గారు అంటూ పెట్టావు, ఆయన గురించి ఏమీ చెప్పలేదు అంటే, సరే మీరు చెప్పండి అన్నారు ఆయన. దీంట్లో గ్రూప్లోనే చెబుదాము అని చెప్పి చెప్తూ ఉన్నాను. అంతేగాని నాకే తెలుసు అనేటటువంటి ఒక అహంభావంతో మాత్రం కాదు, దయచేసి అందరూ కూడా వినవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను, గమనించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యామునాచార్యుల వారు శ్రీరంగంలో ఉండేవారు. తిరుమల నంబి గారిని తిరుపతి పంపించారు. అయితే ఆ తిరుమల నంబి గారు యామునాచార్యులు వారి మనవుడు అన్నట్లుగా ఉన్నది దాంట్లో, కానీ యామునాచార్యులు వారికి ఈయన కుమారుడు. ఎలాగంటే యామునాచార్యులు వారు చోళరాజులో ఆస్థాన పండితుడిని జయించి ఆయన చెల్లెల్ని ఇస్తే పెళ్లి చేసుకున్నాడు, రాజ్యం చేశాడు, కొంతకాలం కాపురం చేశాడు. అక్కడ ఆయనకి ముగ్గురు పిల్లలు పుట్టారు. వారే తిరుమల నంబి గారు, ఒక మగపిల్లడు, కాంతిమతి, జ్యుతిమతి అని ఇద్దరు ఆడపిల్లలు. ఈ ఇద్దరు ఆడపిల్లల్లో కాంతిమతే రామానుజుల వారికి తల్లి. ఆ జ్యుతిమతి అనేటటువంటిది గోవింద భట్టరు అనే రామానుజుల వారి సోదరుడు, ఆయనకి తల్లి. అంటే రామానుజుల వారు పెంతల్లి కొడుకు. ఈ ఇద్దరు కూడా చరిత్రలో చాలా ప్రసిద్ధులు. రామానుజుల వారు జగత్ ప్రసిద్ధులు. ఇంకొక కొసమెరుపు ఏమిటంటే, వాళ్ళు తెలుగువారు. ఈ చోళరాజులు తెలుగువారు. మన ఇక్కడ రాజమహేంద్రవరంలో అప్పుడు పరిపాలన చేస్తూ ఉండేవారు. నన్నయ్య భట్టు కూడా 11వ శతాబ్దం వాడు. ఇంకెప్పుడు అంతకు ముందు నుంచే కూడా చోళరాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. వారు వీరు బంధువులే కనుక తెలుగువారు. రామానుజాచార్యులు వారు కూడా తెలుగువారు. ఇది ఒకటి చాలా మన అదృష్టము. ఏ అటువంటి మహాపురుషులకి కులాలు గోత్రాలు ఇవేమీ పెద్దగా బంధించేవి కాదు, కానీ అభిమానాన్ని మనం పెంచుకోవటంలో తప్పు లేదు. రామానుజాచార్యులు వారు తెలుగువారు. తర్వాత ఇక యామునాచార్యులు వారికి తిరుక్కచ్చి నంబి గారు కూడా శిష్యులే. ఈయన వైశ్య కులాల అలంకారుడు. ఈయన రామానుజుల వారికి కూడా గురువు గారు. 6 వార్తలు చెబుతారు రామానుజుల వారికి. అయితే ఈయన ఏం చేశారు అని అంటే, వరదరాజస్వామికి వింజామర సేవ చేయమని పంపించారు యామునాచార్యులు వారు. తిరుమల పుష్పమండపము అంటారు. అంటే పుష్పములన్నీ ఎక్కువగా ఉంటాయి తిరుమలలో. అందుకే తిరుమలలో కూడా ఇతరులు పూలు ధరించరాదు, ఇవన్నీ స్వామికే అంటూ వాళ్ళు చాలా బోర్డులు పెట్టి ఉంచుతారు. ఈ వరదరాజస్వామి ఈయన యజ్ఞకుండము నుంచి పుట్టాడు. బ్రహ్మదేవుడు అక్కడ యజ్ఞం చేస్తే అందుకని ఈయన శరీరము సెగలు పొగలు కక్కుతూ ఉంటుంది. ఈయనకి పగలంతా ఈ అర్చక స్వాములు వింజామరలు వీసినా రాత్రికి మరి ఎవరూ ఉండరు. కనుక ఈ అర్చక స్వాములు తాళాలు వేసి వెళ్ళేటప్పుడు ఈయనకి ఇచ్చెళ్ళేటట్లు తెల్లవారే వరకు, మరల వారు వచ్చే వరకు కూడా ఈయన వింజామర వీస్తూ ఉండేటటువంటి ఏర్పాటు యామునాచార్యులు వారు చేశారు. ఈ కాంచీపురం వచ్చారు కనుక నంబి అంటే తమిళంలో పూర్ణుడు అని అర్థం, అంటే మహాజ్ఞాని అని. అయితే ఆ తిరుమల యందు ఉన్నందువలన ఆయనకేమో తిరుమల నంబి అని, ఈ కాంచీపురంలో ఉన్నందువలన తమిళంలో కాంచీని కచ్చి అంటారు. తిరుక్కచ్చి నంబి అనేటటువంటి పేరు ఈయనకి వచ్చింది. అలాగే ఈయన కాంచీపూర్ణులు అని అంటారు. ఆయన్ని శ్రీశైల పూర్ణులు అని కూడా అంటారు ఆ తిరుమల నంబి గారిని. అయితే ఈయన ఇలా ఈ వింజామర సేవ చేస్తూ ఉన్నాడు. మరి ఈయన్ని అక్కడికి అన్నమాచార్యులు వారు పిలిపించుకున్నారు అని ఒక దళాన్ని అక్కడ పెట్టారు. కంచిలోన ఉన్న తిరుకచ్చి నంబి అతన్ని రప్పించిన వాడు అని అన్నమాచార్యులు వారు చెప్పారు. ఇది ఎలాగు అని అంటే, ఈ కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈయన అర్చక స్వాములు తాళాలు వేసి ఈయన చేతికిచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈయన వింజామర వీస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన మాట్లాడేవాడు అనే ఒక విషయాన్ని కూడా చెబుతూ ఉంటారు. ఈయనతో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. మరి ఏమేమి సరసి సల్లాపాలు, ఏమేమి చర్చలు, ఏమేమి ఆ జ్ఞానభక్తి విషయాలు, మరి వేదాంత చర్చలు, అది వారికే తెలుసు ఆ ఇద్దరికే. సరే ఒకసారి అన్నారు వరదరాజస్వామి, నంబి నంబి
నీకు ఏలిన నాటి శని పడుతుంది అన్నారు ఆయన. అంటే ఈయన అన్నాడు నవ్వుతూ, స్వామి నన్నేం చేస్తుంది ఏలిన నాటి శని, అది ఏడేళ్ళన్నర ఉంటుంది అన్నాడు ఈయన. ఏడేళ్ళన్నర కాకపోతే 14 ఏళ్ళన్నర ఉండమనండి, ఏముంది నా దగ్గర, ఏమెత్తుపోతాడు, ఏం తింటాడు, నా దగ్గర ఏముంది స్వామి అన్నాడు ఈయన. అంటే ఆయన అన్నాడు, అలా కాదయ్యా, ఎవరికి ఏది ధనమో అదే ఎత్తుపోతాడు శని అన్నాడు ఆయన. అంటే ఏంటి స్వామి అర్థమయ్యేటట్టు చెప్పు అన్నాడు. ఏం లేదు, ఇప్పుడు నన్ను సేవిస్తూ ఉన్నావు కదా, నేనే కదా నీకు ధనము, అవును నీకు నాకు ఎడబాటు కలుగుతుంది, ఏడేళ్ళన్నరా అన్నాడు ఆయన. వెంటనే పడిపోయాడు ఈయన, మూర్ఛ వచ్చినంత పని అయింది. ఏమిటి స్వామి 7 సంవత్సరాలున్నారా నిన్ను విడిచిపెట్టి నేను బ్రతకనా, మరి ఏం చేస్తావయ్యా, ఏం చేయటం ఏంటి, సర్వసమర్థుడు నువ్వు, ఏంటి గ్రహగతులు ఏం చేస్తాయి నిన్ను, నువ్వు నీ కనుసన్నలలో మెలిగేటటువంటి వాటిని తీసేయి తీసేయి అన్నాడు ఆయన. ఎలా కుదురుతుందయ్యా, అదే కుదురుతుంది సర్వశక్తి కలవాడు, తీసేయవయ్యా స్వామి. సరే 7 నెలలన్నర భరిస్తావా, నా వల్ల కాదు, 7 రోజుల నర, అమ్మో నా వల్ల కాదు, 7 గడియలన్నర తప్పదు అని ఆయన మాట్లాడకుండా మానేశాడు. ఇక తప్పదు అంతే అన్నాడు. సరే ఇంకేం చేస్తాడు ఈయన, వచ్చేసాడు, బయటకు వచ్చేసాడు. తను ఉండే ఎక్కడ ఉంటున్నాడో ఉండేది కూడా ఇక్కడ కూడా కాదు, పోందమల్లి అంటారు, కాంచీపురానికి దగ్గరలో ఉంటుంది మరొక ఊరు, అక్కడ నుంచి నడిచి వస్తూ ఉండేవాడు ఆయన. వెళ్ళిపోయాడు ఊరు. ఆ రోజు ఉదయము అర్చక స్వాములు వచ్చారు, వారికి తాళాలు ఇచ్చాడు, వచ్చేసాడు. వాళ్ళు తలుపులు తీశారు, అన్నీ సర్దుకుంటూ ఉన్నారు. దాంట్లో స్వామివారు పాలు ఆరగించే బంగారు గిన్నె దొరకలేదట, కనపడలా, అన్నీ ఉన్నాయి అక్కడ ఆ గిన్నెలు, ఇది బంగారు గిన్నె కనపడలేదు. అయితే ఏమవుతుంది ఇది, మెదలకుండా ఉప్పుడు కానీ ఊరుకుంటే మన మీద పడుతుందని చెప్పి వెంటనే ధర్మాధికారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. అయ్యా బంగారు గిన్నె కనపడలేదు, ఏమవుతుందయ్యా బంగారు గిన్నె ఏమవుతుంది, ఏమో స్వామి ఏం తెలుసు, ఇదిగో మేము ఇలా వచ్చాము, ఆయన అలా వెళ్ళాడు, మరి ఆయనే ఉంటున్నాడు కదా చూడండి అని అంటే వచ్చి చూశారు, కనపడలేదు గిన్నె. కనపడకపోయేటప్పటికీ ఆయన్ని పట్టుకొచ్చారు, వెళ్ళి ఆ కాంచీపుణుల్ని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి, ఏదయ్యా బంగారు గిన్నె కనపడతలేదట, ఏమో స్వామి నాకేం తెలుసు, నీకేం తెలుసు అంటే మరి ఎవరికి తెలుసు, రాత్రి అన్నది నువ్వే, నేను ఎరగను, ఎరగనంటే కుదురుతుందా, కట్టేయండి ఆ గుందకన్నారు స్తంభానికి, కట్టేశారు. తీసుకురండి రా కొరడా, మామూలుగా మాటలు ఎందుకు చెబుతాడని వచ్చి వేసారు 2-3 దెబ్బలు. 7 గడియలన్నర అయిపోయింది. అప్పుడు ఒక వైష్ణవ బాలకుడు వచ్చాడు, ఏంటి ఆ మహాపురుషుడు ఆయన కొడుతున్నారేంటి, ఏంటి ఆయన చేసిన పని తెలిస్తే నువ్వు కొడతావు, ఏం చేశాడంటే ఇదిగో ఇలా చేశాడు. అరే 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 ఆయనేం చేసుకుంటాడయ్యా, అనవసరంగా ఆయన కొడుతున్నారు, కాదు కాదు కాదంటే చూశారా అసలు సరిగా, రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఒక వరదరాజస్వామి ఉన్నారే, చాలా పెద్ద ఎత్తు విగ్రహం అది, చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇంకొక విచిత్రం అండి, అక్కడ తమిళ భాషలో రాసి ఉంటుంది ఆయన చేతిలో, మాసుచహ అనే అక్షరాలు రాసి ఉంటాయి, అంటే దుఃఖించకు అంటున్నాడు ఆయన. భగవద్గీతలో శ్రీకృష్ణస్వామి చెబుతాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, మాసుచహ దుఃఖించకు, ఏడవకురా అన్నటువంటి దేవుడు ఈయనే, ఎందుకురా ఏడుస్తారు. అయితే దేవుడు ఈయన అని అంటే మిగిలిన వాళ్ళని నన్ను అనుకునే సుమా, పొరపాటును కూడా నేను అలా చెప్పను, అందరూ గొప్పవారే, ఎవరికి ఇష్టమైతే వారిని సేవించుకోండి, నేను ఎప్పుడూ కాదన్ను. నారాయణుడు ఇలా వేద ప్రతిపాద్యుడు, ఆయనే ఈ అవతారాలన్నీ కూడా మాసుచహ దుఃఖించుకొని రాసుకున్నాడు ఆయన చేతిలో. ఈ వెళ్ళే వాళ్ళందరికీ చూపిస్తున్నాడు ఆయన, ఎందుకురా ఏడుస్తారు, ఏం తెచ్చుకున్నారా మీరు వచ్చేటప్పుడు, తల్లి గర్భము నుండి ధనము తేడవాడు వెళ్ళిపోయే నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు అని నరసింహస్వ శతకంలో ఆయన చెప్పారు. కనుక ఎవడు కూడా వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకుంటున్నాడా, పోయేటప్పుడు ఏమైనా పట్టుపోతాడు, అసలు నీదంట్రా ఇది, ఈ గాలి భూమి నీరు నిప్పు ఎవరివి, భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇది ఇయమ్మే భిన్నా ప్రకృతి రష్టత, 8 రకాలుగా ఉందో అర్జున, భూమి గాలి నీరు నిప్పు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము 8 కూడా నా సొమ్ము, ప్రకృతి అంటే నా ధనమిది,
అపరయమితస్తు దీన్ని అపరా ప్రకృతి అంటారు. అన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం. ఇంకోటి ఉందయో, దీన్ని ధరించి ఉండేటటువంటి జీవులుగా ఉండేవి ఉన్నారో దాన్ని పరా ప్రకృతి అంటారు. అది నా సంపదే అని చెప్పాడు ఆయన. ఏతజ్జోనీని భూతాని సర్వాణి ఇది ఉపధారయ అహంకృత్నస్య జగతః ప్రభవః ప్రళయః తథా అని చెబుతాడు భగవద్గీత 7వ అధ్యాయంలో. చూడండి, చక్కగా తాత్పర్యాలతో చాలామంది మహానుభావులు రాసిన వాళ్ళు ఉన్నారు. చూడండి చక్కగా అక్కడ కనపడుతూ ఉంటుంది. ఆయందే ఇదంతా. మరి చూడండి, ఎన్నైనా సృష్టించగలుగుతామని అనుకుంటున్నారు కానీ ఆయన శక్తి ఏమిటో ఇప్పుడు కనపడుతుంది అందరికీ కూడా. ఆ కరోనా ప్రభావము ఆయనే, ప్రళయం కూడా ఆయనే. అంటే కావాలని చేస్తాడని కాదు, పాపాన్ని నశింప చేయటానికి వారి కర్మానుసారముగా ఎవరెవరైతే నశించిపోవాలని ఉన్నారో వాళ్ళంతా పోతున్నారు. చూడండి, ఒక భారతదేశము యొక్క గడ్డ ఎంత పవిత్రమైనదో చూడండి. ఇది మన అందరిది. దీంట్లో కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు. అందరిది ఇది భరత భూమి, భారతీయులందరిది. అందరూ కూడా గమనించే ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఆ శివాలయాన్ని తెరిపించి ఆయన ఎవరో ఆ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎవరో వెళ్ళి అక్కడ పూజలు చేస్తున్నట్టు చూశాను నేను. ఇక్కడ వీటిల్లో ఎక్కడో మీరు కూడా చూసే ఉంటారు. అంటే ఎంత గొప్ప దేశం ఇది. ఆ పార్టీలతో మనకు పని లేదు. ప్రధాని మోడీ ఎంతటి మన ధర్మాన్ని నిలబెట్టాడు, ప్రపంచ దేశాలు తిరిగి వచ్చాడు. అంతటి ఆ గొప్పవాడైనా, ఆ భగవంతుని కటాక్షం పొందినవాడైనా, పార్టీలు ఇవి అంటకట్టకండి. దాన్ని విడిచి మన దేశము యొక్క గొప్పతనం అలా చాటి చెప్పినటువంటి మహాపురుషుడు ఆయన. ఈ కరోనాలో కూడా చక్కగా లాక్డౌన్ చేసేసాడు. కరోనాని కూడా ఆయన లాక్డౌన్ చేశాడు. కొన్ని పోస్టులు చూసే ఉంటారు, ఆ కరోనాని ఒక రూపంగా చూపించి ఆ ఇతర దేశాల ప్రధానుల మీద అది దాడి చేసినట్టు చూపించటము, అందరినీ అది పడగొట్టడము. ఒక మోడీ గారి మీద దగ్గరకు వచ్చేటప్పటికి దాన్ని ఆయన ఒక సెల్లో పెట్టి బంధించేసి తాళం వేసినట్టుగా చూపించారు. చూడండి, అయితే చాలామంది అనుకుంటారు మరి కొంతమంది చనిపోతున్నారండి, ఆ కేసులు పెరుగుతూ ఉన్నాయి అని అనుకుంటారు. ఆ ఇతర విషయాలు సరే జరుగుతూనే ఉంటాయి, కానీ మొత్తం మీద చూసినప్పుడు ఎంత తక్కువ చూడండి ఇది. కానీ మనం ధైర్యంగా ఉండాలి. నిజానికి చాలామంది చనిపోయేవాళ్ళు. సరే, మనమేమి ఇప్పుడు అంటానికి వీలు లేదు, దాని గురించి మనం మాట్లాడద్దు. చాలా తక్కువ మంది వెళ్ళిపోతూ ఉన్నారు, లేదని మాత్రం అంటలేదు. కానీ గొప్పది ఈ దేశం. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఇంట్లో కూర్చోండి, ధైర్యంగా ఉండండి. భగవంతుడిని, మీకు ఇష్టమైనటువంటి భగవంతుడిని చక్కగా పూజ చేసుకోండి, వారి కథలు చదువుకోండి, వినండి, హాయిగా ఉండండి. కాలం గడ్డు కాలం పోతుంది, పోయిన తర్వాత అదే మనకి వస్తూ ఉంది, మంచి కాలం వస్తూ ఉంటుంది. అలా ఏమిట్రా నువ్వు తెచ్చుకున్నది అన్నాడు ఆయన. మరేంటి చూడండి, ఈ భూమి కంటే వేరుగా ఒక గుప్పెడు మట్టి సృష్టించగలడా ఎవడైనా సరే? ఒక గాలి కొంచెము, ఒక నీరు, ఒక గుక్కెడు తేగలరా అండి? ఎంతో గొప్పదని చెప్పుకున్నారు అమెరికా. ఒక బాంబు వేస్తే మొత్తం నాశనం అయిపోతుంది ఏదో చాలామంది చెప్పుకున్నారు. చాలా దేశాల దగ్గర ఏవో బాంబులు ఉన్నాయని, ఏదో గాలి పీల్చే వాళ్ళు చచ్చిపోయే బాంబులు ఉన్నాయి, వేస్తే మొత్తం పోతారన్నారు. ఇప్పుడు ఏమైపోయినాయి దేశాలన్నీ? గడ 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 వణికిపోతూ ఉన్నాయి. చూడండి, ఎప్పటికైనా సరే దేవుడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడిదే సరైనటువంటి జీవనం. ఏ దేవుడైనా సరే మీ ఇష్టం, హాయిగా ఆయనకు సమర్పణ చేసుకోండి. మీరు తెచ్చింది ఏమీ లేదురా అని చూపిస్తూ ఉన్నాడు ఆ వరదరాజస్వామి మాసుచహ. చాలా పెద్ద విగ్రహం ఆయనది. ఆయన నిజనాభియందు మాణిక్యంబు కలిగిన వరదరాజిష్ట దైవంబు మాకు. కాసుల పురుషోత్తమ కవి గారు అన్నారు, ఆయన నాభియందు మాణిక్యం ఉన్నదట, ఎర్రని మణి, అదిగో ఆ వరదరాజు మాకు ఇష్టమన్నారు. ఈ కథ కూడా చెబుతా, చక్కగా వినండి, తర్వాత మీకు వీలైనప్పుడు పెట్టుకుని వినండి, ఇది ఎలాగూ ఉంటుంది. ఒక వైశ్య సార్వభౌముడు ద్వీపాంతరాలకు పోయాడు వ్యాపారానికి. ఆయన ఒక పెద్ద మణి చూశాడు, చాలా గొప్పది, మాణిక్యం ఎర్రగా మెరిసిపోతూ ఉంటే ఒక దిబ్బ మీద ఉన్నట్టుందది. దాన్ని ఇలా చేత్తో తీసుకున్నాడు, దగ్గర వరకు నామను పోనిచ్చారు, తీసుకున్నారు. తీసుకోగానే అది ఒక పెద్ద పాము తల మీద ఉంది. ఒక్కసారి లేచింది అది, అల్లంత దూరానికి ఎగిసిపడింది. ఈ పడవ, ఈ నావో వెనకబడి వస్తుంది, తరుముకుంటూ వస్తుంటే ఆయన వరదరాజస్వామికి, ఈయనది కాంచీపురమే, తిరిగేవాళ్ళు ఎలా
ఎవరండి ఈయనంటే అవచి తెప్పయ్య శెట్టి కావచ్చేమో, లేక ఇంకా వారి పూర్వులైనా కావచ్చేమో. శ్రీనాథుడు హరవిలాసం ఆయనకు అంకితం చేశాడు. అప్పుడు ఆయన వరదరాజస్వామికి ఒక బొట్టు నమస్కరించాడట. స్వామి, నన్ను రక్షించినట్లయితే ఈ మణి నీకు ఇస్తాను అన్నాడు. ప్రాణాలు కాపాడు అని అంటే ఆయన యొక్క సంకల్పము చేత ఆ పాము అలా వస్తూ ఉంటే మహావేగంగా వచ్చేసింది. ఆ వేగానికి నీరు చాలా దూరం వచ్చేసింది. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఎక్కడో ఆగింది పడవ, వెనక్కి వెళ్ళిపోయింది నీరు, పాము రాలేకపోయింది పైకి. అప్పుడు అలా బ్రతికాడు ఆయన తీసుకొచ్చి మాణిక్యం ఇస్తే ఆయన ఆ నాభిలో పెట్టారు దానిని. అటువంటి వాడు వరదరాజస్వామి. చాలా పెద్ద పెద్ద ఎత్తు విగ్రహం. ఎంత ఎత్తు అంటే ఇంకోటి కూడా చెబుతా. ఇప్పుడు మనకి దగ్గరలో ఉల్లిపాలెం ఉన్నది. ఆ ఉల్లిపాలెంలో శ్రీమాన్ త్రిదండి అష్టాక్షరీజీర స్వామి వారు అక్కడ గుడి కట్టించారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ పెద్ద విగ్రహం పెట్టించాడు ఆయన, నారాయణుడు. ఆయన ఉల్లిపాయలు అంతకుముందు నారాయణుడే ఉండేవాడు. ఆయన ఆ శిథిలమైన దాన్ని తీసేసి అక్కడ కట్టించారు. వెళ్ళి చూడండి, అంత ఎత్తు వరదరాజస్వామి ఎంత ఎత్తు ఉంటారో అంత ఎత్తు విగ్రహం ఇక్కడ కూడా చూడండి, కనిపిస్తాడు మీకు. అలా ఆ వరదరాజస్వామి ఎత్తు విగ్రహము ఈ వైష్ణవ బాలకుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చూసి అటు ఇటు చూసి ఆ కుచ్చెలలో ఉందట బంగారు గిన్నె, పెద్ద పంచ కట్టారు అది. అది ఇలా 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 అంటే బయటకు వచ్చింది. ఆయన తెలుసు కదా, ఇదిగోనయ్యా ఈ గిన్నె ఎక్కడు ఉంటే ఈయన్ని కొడతారేంటి అని చెప్పి అందరూ చూస్తూ ఉండగా అదృశ్యమైపోయాడు. ఆయన ఖిన్నుడైపోయాడు. ఈ తిరుక్కచ్చి నంబి బాధపడిపోయాడు. బాధపడిపోతే అప్పుడు కలలో కనిపించి వెంకటేశ్వర స్వామి రావయ్యా నా దగ్గరకి అన్నాడు. కంచిలోననున్న తిరుకచ్చి నంబి తన ఎడకు రప్పించినవాడు ఈ వెంకటేశ్వరుడు. ఆ తర్వాత మరల వాళ్ళందరూ వచ్చి బతిమలారు, స్వామి మా వరదరాజస్వామికి ఇలా వింజామర కావాలండి, ఆయన ఇలా యజ్ఞకుండము నుంచి ఆవిర్భవించినటువంటి మహాపురుషుడు, ఆయన మా తప్పులు క్షమించమని ఇక్కడ ఈయన్ని వేడుకొని మళ్ళీ ఈయన్ని బ్రతిమాలుకొని ఆయన్ని తీసుకుని వెళ్ళి ఆ కాంచీపురంలోనే ఈయనకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చి సంభారములన్నీ కూడా దేవాలయము నుండి పంపిస్తూ ఆ ధర్మకర్త చక్కగా సేవించుకున్నారు, పూజించుకున్నారు. వీరిని రామానుజాచార్యులు వారికి కూడా ఈయన 6 వార్తలు చెప్పారు. నిరంతరము కూడా స్వామిని సేవిస్తూ ఉండేటటువంటి వారు కనుక వీరి ద్వారా వరదరాజస్వామి వారిని అడిగి సమాధానాలు తెలుసుకొని తన విశిష్టాద్వైత సిద్ధాంతంలో భాష్యాలలో వాటిని రాసుకున్నారు రామానుజాచార్యులు వారు. అది ఇప్పుడేం సమయం కాదు, తర్వాత ఎప్పుడైనా ఆసక్తి ఉన్నవాళ్ళు, అందరికీ తెలుసు నా ఫోన్ నెంబరు, కావాలంటే తర్వాత ఎప్పుడూ చూద్దాం. ఇప్పటి వరకు చెప్పినటువంటిది నా ప్రతిభను మీకు కనపరచాలనే ఉద్దేశం కాదు. ఇది చక్కగా నా మిత్రుడు ఆయన రామకృష్ణ గారు, మేము కలిసి పనిచేసాం. ఆయన చెబితే ఇలా చెప్పారు కనుక మీరందరూ మిత్రులే. ఎంతమంది ఉన్నారో దీంట్లో అందరూ కూడా మిత్రులే, నాకు స్నేహితులే, అందరూ పెద్దలే. అందరికీ కూడా వందనాలు. జై శ్రీరామ్.